ఇప్పుడు సంతోష్ చెప్పినట్టు నేను తిరుపతికి ముందు వచ్చాను, కానీ ఫస్ట్ టైం మూవీ క్రూతో రావడం జరిగింది. ఇప్పటి వరకు దర్శనం తీసుకోలేదు, రేపు తీసుకుంటాము. చాలా ఎక్సైటెడ్గా చాలా మంచి శకునం అని కనుక్కొని అని అనుకుని మేము రేపు వెళ్తున్నాము. ఈ మూవీలో చాలా సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేయడం జరిగింది, అది నాకు ఫస్ట్ టైం. ఒక సెట్ ఆఫ్ పేరెంట్స్తో ఒక 5 యాక్టర్స్ హు ఆర్ సీనియర్స్, ఎస్పెషలీ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీలో జరిగింది. అది షౌకార్ అమ్మతో కూడా సెకండ్ టైం నేను వర్క్ చేశాను. నదిని గారితో నా సెకండ్ ఫిల్మ్, వజయంతి మూవీస్తో నా థర్డ్ ఫిల్మ్. అవును, ఈ అమ్మాయి షౌకార్ జానకి గారితో 2 సార్లు చేసింది. పర్లేదు సార్, అంటే కాదు పర్లేదు సార్, అస్సలు పర్లేదు సార్, అస్సలు పర్లేదు. మేము బయట నుంచి వచ్చింది, లేదు సార్, లేదు సార్, మేము బయట నుంచి మేము బయటి వాళ్ళము. మేము నేను మాట్లాడను ఒకసారి సార్, ఒక్కసారి నా మాట వింటారు. మేము బయట నుంచి వచ్చింది, మేము ప్రెస్ మీట్ పిలిచింది మీ అందరిని కలవడానికి. మేము ఎవరమో పెద్దగా తెలీదు అనడంలో తప్పు లేదు. మేము ఇక్కడ ఎవరు, నేను పెద్ద షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ తీసుకొని రాలేదు ఇక్కడ. మేమందరం మా స్థాయిలో ఉన్న మా నటులమే, బహుశా మీకు తెలియదేమో. మళ్ళీ మళ్ళీ ఒకటి వినుండొచ్చు, ఒకటి వినకపోయిండొచ్చు, అందుకే నేను పదే పదే పరిచయం చేస్తాను. దానికి తప్పు అర్థం చేసుకోకండి. మీరు ఒక ప్రాబ్లం చెప్పారు, నేను దాన్ని అడ్రస్ చేస్తాను, తప్పు లేదు. నేను ఏ స్థాయి డైరెక్టర్ను, వాళ్ళు ఏ స్థాయి యాక్టర్లను అందరికి తెలుసు. సో మేము చెప్తున్నాం, అదే సార్, వన్ మినిట్ సార్, మేము హోటల్కి రీచ్ అయింది 3:30కి, ఫోన్ చేసి బట్టలు వేసుకొని వచ్చేసాం సార్. అవును, గౌతమ్ ఇస్ దేర్ ఎనీ ఇష్యూ రిగార్డింగ్ గంటన్నర నుంచి వెయిట్ చేస్తున్నాము అని అన్నారు. అదే మాట్లాడలేదే సార్, నా పేరు చెప్పాను, నేను చేసిన సినిమాలు చెప్పాను, అబ్బాయి ఏ సినిమాలు చేశాడో చెప్పాను, అమ్మాయి ఏం చేశాడో చెప్పాను. పర్లేదు, పొరపాటు ఎందుకు తెలియకుండా ఉండొచ్చు కదా, పర్వాలేదు, నాకేం తప్పు లేదు సార్. తెలీదు అనడంలో తప్పు లేదు. మీరు తెలీదు అని అన్నదానికి నేను ఎన్నిసార్లైనా నేను గుర్తు చేస్తాను, నాకేం తప్పేం లేదు. రైట్ సార్, నో ప్రాబ్లం సార్. అంటే విజయవాడ గుంటూరులో కూడా చేసి వచ్చాం కదా సార్ ప్రెస్ మీట్లు. ఫస్ట్ టైం మీరు ఎవరో తెలీదు అని అడుగుతున్నప్పుడు మన ప్రెస్ మీట్కి వచ్చి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను అంతే. సర్లేండి సార్, మీరు ప్రెస్, నేను ఎక్కువ మాట్లాడకూడదు. పర్లేదు, నాకు అర్థమైపోయింది సార్, మా చిత్తూరే సార్, నాకు ఇక్కడ వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఏది ఎప్పుడు మాట్లాడతారు నాకు కూడా కొంచెం తెలుసు. సరే కానివ్వండి, అన్ని మంచి రాబోతుంది. ఓకే, ఇది ఒక మంచి ఫ్యామిలీ సినిమా లాగా ఉంటుంది సార్. నేను ఇంతకుముందు చేసిన సినిమాలో ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఆ కోవలోనే ఉంటుంది. మీరు దయచేసి ఇవాళ ప్రెస్ మీట్ తర్వాత మీ అందరికి ఒక రిక్వెస్ట్, ఒక మా టీజర్స్ కొన్ని వచ్చాయి బయటికి, పాటలు బయటకు వచ్చాయి, ఒకసారి మీరు కొంచెం చూస్తే మీకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒక ప్రెస్ మీట్కి వెళ్ళేటప్పుడు. ఇదేంటి, ఏంటి ఈ సినిమా, ఎలాంటి సినిమా ఇది, మనం వెళ్ళి వాళ్ళని కలుస్తున్నాం కదా అనేది ఒక చిన్న ఆ ఎఫర్ట్ మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే తప్పుగా అనుకోకండి సార్.